ఎన్నికలలో మత ఉద్రిక్తతను సృష్టించాలనుకునేటువంటి వాళ్లల్లో నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక నికృష్టుడు ఉపన్యాసం ఇచ్చాడు మనం గనక అఖిలేషన్ గెలిపించుకోకపోతే ఇలాంటి మతరాజ్యం మన మతరాజ్యం రాదు లాంటి ఉపన్యాసాలు అలాంటి మూర్ఖుళ్ళు అక్కడ ఉన్నారు మణిపూర్లో అయితే ఇంకా దిగజారిపోయారు తాజాగా లిలాంగ్ పోలీసులు ఆవుని బహిరంగంగా బీజేపీ కార్య బీజేపీ జెండా పెట్టి జెండా మీదన ఆవుని వధించారు తద్వారా అక్కడ ఒక వీడియోని సర్క్యులేట్ చేసి రేపు బీజేపీ ఇంతే అని ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు అబ్దుల్ రషీద్ నజ్బుల్ హుస్సేన్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు బీజేపీ జెండా మీదనే ఆవుని వధించిన వీడియోలు సోషల్ మీడియా సైట్లలో పెట్టారు పంతొమ్మిది వందల దీంతో పంతొమ్మిది వందల అరవై జంతువుల క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ఈ యువకులు మద్దతిస్తున్నటువంటి అభ్యర్థికి బీజేపీ టికెట్ నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు గోవుని దారుణంగా వధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారి ఇరవై తొమ్మిది సెకండ్లు నిడివి గల వీడియోలో ఓ యువకుల బృందం దాదాపు పది మంది కలిసి బీజేపీ జెండా మీదన గోవు గొంతును కోయడం కనిపించింది ఈ గుంపును మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ బీజేపీ మణిపూర్ యూనిట్ ప్రెసిడెంట్ సర్ణాదేవికి కూడా తిడుతూ పెట్టుకొచ్చారు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ ఘటన మీద వెంటనే స్పందించి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు టిక్కెట్టు రాకపోతే కూడా ఇట్లాంటి అరాచకాలకు పాటు నీచులు ఉన్నారు అంటం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది